అసలు జరగవేమో అనుకున్న ఎన్నికలు రెండు మూడు సార్లు వాయిదా పడి ఎట్టకేలకు మళ్ళీ అక్కడి నుంచే కంటిన్యూ చేయడం చాలానే జరిగినాయి. మనం చూసుకుంటే ఏకగ్రీవాల మీద బలవంతపు ఏకగ్రీవాలు ఆరోపణలు ఇవన్నీ. అయితే ఇందులో ప్రధానంగా ఫస్ట్ నిమ్మగడ్డ గారి పాత్రని ఎలా చూడాలి? ఆయన సంతృప్తి చెందొచ్చు, ఎందుకంటే పాత రోజులలో జరిగిన స్థానిక ఎన్నికలతో కంపేర్ చేస్తే ప్రశాంతంగా జరిపినట్టు. ఎందుకంటే గతంలో బాంబు దాడులు, ఊచకోతలు, రిగ్గింగులు, బ్యాలెట్ పేపర్లు ఎత్తుకుపోవడాలు ఇట్లాంటి అనేక సంఘటనలు జరిగాయి రాయలసీమ ప్రాంతంలో కానీ పల్నాడు ప్రాంతంలో కానీ. ఇట్లాంటి వాటితో కంపేర్ చేస్తే చిన్నపాటి సంఘటనలు. ఇప్పుడు మామూలుగా మనం పత్రికా భాషలో చెదురుమదురు సంఘటనలు అంటాం. ఇప్పుడు జరిగినవన్నీ చెదురుమదురు సంఘటనలు, అంతకు మించిన బీభత్సమైన సంఘటన. అంతే, అది అసలు అవి తప్పా కాదా అంటే తప్పే, కానీ పెద్ద తప్పుతో పోల్చుకుంటే చిన్న తప్పు ఇవి. కాబట్టి ఆయన ఆ రూట్లో చూసుకున్నప్పుడు సక్సెస్ అయినట్టు, ఆయనతో పాటు పోలీస్ యంత్రాంగం సక్సెస్ అయినట్టు. ఎందుకంటే సరే గ్రౌండ్ లెవెల్లో ఒక మాట చెప్తారు, అక్కడ బెదిరించారండి ఇక్కడ బెదిరించారు, అది ప్రతి ఎన్నికల్లో ఈ అధికార పక్షానికి పోలీసులు పనిచేయడం అనేటువంటిది, వాళ్ళ తరపున వ్యవహరించడం అనేటువంటిది అది అందరూ చేయరు. ఎక్కడో కొన్ని కొన్ని చోట్ల హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పోలీస్ ఆఫీసర్లు ఆ పని చేస్తారు, అది కూడా పై ఉన్నతాధికారులు కాదు, స్థానికంగా ఉండేటువంటి సిబ్బంది వాళ్ళు చేస్తూనే ఉంటారు. తెలుగుదేశం పవర్లో ఉన్నప్పుడు, తెలుగుదేశానికి ఉన్నప్పుడు ఏబి వెంకటేశ్వర గారు కేసేంది, పెద్ద ఆఫీసరే చేసుకున్నటువంటి అట్లాగే ఉంటాయి. కాబట్టి అది పొక్కన పెడితే ప్రశాంతంగా జరిగినాయి.